కాకుండా దీనిపై సజ్జల స్పందించారు. గతంలోనూ చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శులపై ఐటీ దాడులు జరిగాయన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పుడే తొలిసారి చంద్రబాబు పేరు తెరపైకి వచ్చిందన్నారు. మనోజ్ వాసుదేవ్ అనే వ్యక్తిపైన జరిగిన సోదాల్లోనూ చంద్రబాబుకు లంచాలు ఇచ్చినట్టు వాంగ్మూలం ఇచ్చారని అన్నారు. అండ్ గతంలో ఒక్కసారి మనం వెనక్కు తిరిగి చూసుకుంటే 2021, 2022 రెండు సార్లు ఆయన వరకు లీడ్ వెళ్తూ ఒక ఆయన పిఎస్ మీద ఇంటి మీద సర్చ్ రైడ్ జరిగిన వ్యక్తి మీద తొలిగా అది వచ్చింది అనుకుంటా నేను అధికారం నుంచి దిగిపోయాను. తర్వాత మనోజ్ వాసుదేవ్ పాతస అనే వ్యక్తి అతని మీద జరిగిన రైడ్లో అతనికి నోటీసులు ఇస్తూ అప్పుడు ఈ చంద్రబాబు నాయుడుకు కిక్ బ్యాక్స్ పే చేశామంటూ వాళ్ళు చెప్పినట్టు శ్రీనివాస్ మనం అర్థం చేసుకోవాల్సింది చంద్రబాబు నాయుడు పిఎస్ ఇంట్లో జరిగిన రైడ్స్లో దొరికాయి. మనోజ్ వాసుదేవ్ పార్థసాని అనే వ్యక్తి అతని కంపెనీ పేరు మనోజ్ పార్థసాని అసోసియేట్స్ ఏదో ఉన్నట్టు తెలుస్తోంది. అతని మీద జరిగిన రైడ్స్లో అతని స్టేట్మెంట్